Subscribe to our channel and press the bell icon for the latest updates. సమ్మర్లో విడుదల కాబోతున్న చిత్రాల్లో భారీ అంచనాలున్న సినిమా బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఒకటి. ఒక టీజర్తోనే ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమాలో బన్నీ షార్ట్ టెంపర్ ఉన్న ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్లో యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్ లుక్లో రఫాడిస్తున్నాడు బన్నీ. ఎడమ కంటి మీద ఘాటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖం మీద చేతి పెట్టుకుని కోపంగా చూస్తున్న అల్లు అర్జున్ శరీరంపై దేశంలోని నగరాల పేర్లను కనిపించకుండా ముద్రించారు. దీన్ని బట్టి చూస్తే పక్క ఆర్మీ ఆఫీసర్ కథగా ఈ సినిమా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. దేశంలోని వివిధ నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు తీవ్రవాదులు ప్రయత్నించడం, దాని ఆర్మీ ఆఫీసర్ బన్నీ తన టీంతో ఏ విధంగా అడ్డుకున్నాడనేది ఈ సినిమా ప్రధాన కథ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. రచయిత వక్కంత వంశీ తొలిసారిగా దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 8 అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి. 15 ఆడియో వేడుక నిర్వహించాలని ప్రయత్నిస్తుంది చిత్ర బృందం. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ నా పేరు సూర్యకు సంగీతాన్ని అందిస్తున్నారు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.